హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. మనము ప్రతి మాసంలో మాసఫలాలు చూసుకుంటాం. అందరికీ తెలుసు మాసఫలాలు అనేది ఒక అవగాహన కోసం చూసుకున్నది. దాంట్లో మీకోసము ఈరోజు నా చిన్న ప్రయత్నం ఏంటంటే, మనకొక కేరళ నుంచి ఒక గురుగారు ఉన్నారు మనకు, పద్మకుమార్ గారు అని చెప్పేసి. కేరళ దైవ పూజం ప్రశ్న శాస్త్రం అని చెప్పేసి దాన్ని మీ ముందు తీసుకురావడం జరిగింది. దాంతో పాటు మీ జాతకంలో ఉన్న, అంటే ఏ రాశికి ఎలా ఉండబోతుంది, ఏ మాసంలో ఏ రాశి వల్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి గురించి చెప్పడానికి మన ముందు పద్మకుమార్ గారు ఉన్నారు. ఆ రాశుల గురించి, ఒక్కొక్క రాశి గురించి, ద్వాదశ రాశుల గురించి, అన్నిటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మే మాసంలో వృషభ రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే మీరు మా గవశాస్త్ర ప్రకారం, గవశాస్త్ర ప్రకారం అడుగుతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి కూడా చాలా మంచి యోగం. వృషభ రాశి వారికి ప్రత్యేకించి ఆస్తి విషయంలో వీరికి అనుకోని ఆస్తి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అనుకోని ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. అదే వంశపార్యమైన వచ్చేదో, లేదా తక్కువ ధరలో ప్రాపర్టీ దొరకటమో, ఇటువంటివి జరగడానికి చాలా ఆస్కారం ఉంది. భాగ్యస్థానం బాగుంది వీరికి కూడా, ధనస్థానం బాగుంది, లాభస్థానం బాగుంది, ఉద్యోగరీత్యా పదో దశమ స్థానం కూడా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. కాకపోతే వీళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ జరగవచ్చు. పని ఒత్తిడి ఎక్కువ జరుగుతుంది. చాలా వర్క్ ఉంటుంది, వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది, అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. అంటే వర్క్ ఎక్కువ ఉంది, వచ్చింది సరిపోదు అన్న ఫీలింగ్ వచ్చినంత వరకు ఉంటుంది. సార్, ఈ రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? చాలా బాగుంటుందండి. ఓకే, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఫైనాన్షియల్ కండిషన్ అని చెప్తున్నాను, ఫైన్. ఇక్కడ కావాల్సిన ఫైనాన్స్ రావడానికి కావాల్సిన, అంటే ఊరికే దాని మిస్అండర్స్టాండ్ ఎలా చేసుకోకూడదు, అంటే బాగుంది వస్తుంది కదా అన్న ఉద్దేశం కాదు. వారు చేస్తున్న పనిని, పని దగ్గర వాళ్ళకు 100 రూపీస్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, 1000 రూపీస్ దాకా రావచ్చు. కానీ చేయాల్సిన పని చేస్తే భాగ్యం బాగుంది కాబట్టి అనుకున్న దానికన్నా ఎక్కువ రాబడి ఉంటుంది. కానీ వర్క్ లోడు, వాళ్ళు ప్రైవేట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, ఆఫీస్లో పనిచేసేవారైనా సరే, వర్క్ లోడ్ బాగానే ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా వీళ్ళ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? ఉద్యోగరీత్యా అదే చెప్తున్నది ఏంటంటే, ఉద్యోగరీత్యా చాలా బాగుందండి. ఓకే, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు వర్క్ ఇన్కంప్లీట్ ఉండే ఛాన్స్ ఉంది, అది ఆ వర్క్ ఇంకా పెరుగుతుంది, ఆ స్ట్రెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి హెల్త్ విషయం ఎలా ఉండబోతుంది సార్? ఈ రాశి వారు కూడా హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్త వహించవలసిందే, చాలా కేర్ తీసుకోవాల్సిందే. ఓకే, ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కంపల్సరీ కాన్స్టెంట్గా డాక్టర్ అటెన్షన్ తీసుకోవాలి. లేదు హెల్తీగా ఉన్నారు అంటే కాస్త కోసం హెల్త్ ప్రాబ్లం వస్తే కంపల్సరీ డాక్టర్ తీసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే. అశ్రద్ధ చేస్తే కాంప్లికేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఏదైనా అపాయం చూడే అవకాశం ఏదైనా ఉందంటారా? అసలు కనపట్టలేదు, హెల్త్ ప్రాబ్లమ్ మేజర్గా ఇది కనపట్టలేదు, బాగానే ఉంది. అపాయం కూడా ఇలాంటివి లేదంటారు? పెద్దగా లేదండి. ఓకే, ఈ విషయంలో కానీ అవి కొంచెం అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేయొద్దు, ప్రాబ్లం ఏం లేదు, కానీ కొంచెం రెక్లెస్గా ఉండకూడదు. మిగతా అంతా బాగానే ఉందండి. మిగతా అంతా బాగుంది. వీరు కూడా బంగారం కొనాలంటే కొనగలుగుతారు, ఆస్తి స్థిరాస్తి కొనాలంటే కొనగలుగుతారు, అమౌంట్ని దాచుకోగలుగుతారు, అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమని చెప్తారు సార్? సార్, కొన్ని అన్ని రాశుల వారు, ఇప్పుడు ఈ రాశి వారు కూడా చాలా బాగుంది అన్ని విధాలుగా మీకు చెప్పినట్టు. పెద్దగా పరిహారంతో పని లేదు, అయినా గణపతిని ఆరాధిస్తే ప్రతిరోజు 1 మినిట్ గణపతిని స్మరిస్తే చిన్న చిన్న ఆటంకాలు ఎదురున్నా వెళ్ళిపోతాయి. హ్యాస్టీస్ విలాస్ హొరోస్కోప్ చాలా బాగుంది, గణపతిని ఆరాధించడం ఇంకొంచెం బాగుంటుంది. సరే, ఈ రాశి వారికి ఎలాంటి రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం చెప్తారు? అన్ని విధాలుగా బాగున్నాయి. రెమెడీ అంటే గణపతిని ఆరాధిస్తే చిన్న చిటిక ఏదన్నా తెలుసో తెలియకుండా, మన జాతకులు కూడా ఒక్కోసారి మనం అబ్జర్వ్ చేయని పరిస్థితి, ఏదైనా ఆటంకాలు ఉంటే తొలగిపోవాలి అనుకుంటే గణపతిని ఆరాధిస్తే చాలు. ప్రతి బుధవారం లేదా శనివారం గణపతికి 3 ప్రదక్షిణాలు కొట్టడం,
మూడు ప్రదక్షిణాలు చేసి ఉండ్రాలు కనుక నైవేద్యం పెట్టగలిగితే ఆ మాత్రం ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. చాలా ధన్యవాదాలు సార్.